ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, ఇప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యములు ధైర్యముగా బోధించిరి. అపొస్తలుల కార్యములు 4:31. ప్రతి ఒక్కరూ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయనకు సాక్షులుగా జీవించాలి. సాక్షులుగా ఉండడం అంటే నిజదేవుని ఎరుగిన ప్రజలకు మన సాక్ష్యాన్ని సాదృశ్యంగా ఉంచి యేసయ్యను గురించి రక్షణ గురించి బోధించాలి. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు మేలులు జరిగేంత వరకు దేవునితో గడిపి కార్యం జరిగిన తర్వాత దేవునిని విడిచి లోకంలో జీవిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రతి ఒక్కరూ దేవుని గురించి బోధించాలి. అలా బోధించాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేవునికి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుని సహాయం, బోధించడానికి ధైర్యం దేవుడే అనుగ్రహిస్తారు. దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఆయన నామాన్ని గణపరచడం ఒకటే కదా. ఇకనైనా జరిగిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించేవారుగా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.